The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Dear brothers and sisters in the Lord, today's verse for our meditation is taken from the book of Exodus.

నోవా అబ్రహం ఇస్సాక్ యాకోబులకి ఆయా విధాలుగా తన గుణగణాలని ప్రత్యక్షపరచుకున్నాడు టు అబ్రహాం హి రివీల్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎల్షదాయి గాడ్ విచ్ మీన్స్ ఆల్ మైటీ గాడ్ అబ్రహాంకు ఎల్షద్దాయి దేవుడుగా అనగా సర్వశక్తి గల దేవుడుగా ప్రత్యక్ష పరచుకున్నాడు హీ రివీల్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ జెహోవా జైరా ఆల్సో ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఆఫరింగ్ ఐజక్ యాజ్ ఎ బౌండ్ సాక్రిఫైస్ ఆన్ మౌంట్ మొరయ్య మొరియా పర్వతం పైన ఇస్సాకుని బలిగా అర్పించే సందర్భంలో యెహోవా ఈరేగా కూడా ప్రత్యక్షపరచుకున్నాడు That the lord is our provider יהוה יהరేనగా దేవుడే చూచ్చుకొనును అని అర్థం కదా హియర్ టు మోషేస్ ద లార్డ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ יהוה రాఫా ఇక్కడ మోషేకి יהוה రాఫా יהוה రోఫేగా ఆయన ప్రత్యక్ష పరచున్నారు వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ יהוה రాఫా יהוה రాఫా అంటే అర్థం ఏంటిది yes he is the lord who heals స్వస్థపరిచే יהוה ఇట్ వాస్ గాడ్ హూ సేవ్డ్ హిస్ పీపుల్ ఇజ్రాయెల్ ఇస్రాయలి ప్రజలైన తన ప్రజల్ని రక్షించిన వాడు దేవుడు దట్ ఈస్ ఈ రెడీమ్డ్ దెమ్ ఆఫ్టర్ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ బాండేజ్ ఇన్ ఈజిప్ట్ అనగా ఐగుప్తులో నాలుగు వందల సంవత్సరాల బానిస జీవితం తర్వాత వారిని విడిపించారు విమోచించిన బికాజ్ వెన్ దే అప్లైడ్ ద షెడ్ బ్లడ్ ఆఫ్ ద పాస్ ఓవర్ ల్యాంబ్ ఆన్ ద సైడ్ పోస్ట్ అండ్ ద మెయిన్ పోస్ట్ ఆఫ్ ద డోర్స్ దే డెలివరెన్స్ డెలివరీస్ హావ్ టేకెన్ ప్లేస్ ఆ పస్కా బలి పశు యొక్క రక్తమును వారి ఇంటి ద్వార బంధం యొక్క నిలువు అడ్డు కమ్మిలోకి పూసిన తర్వాత వారు ఆ విధంగా చేయటం వలన విడుదల పొందినారు అండ్ గాడ్ పర్ఫార్మ్డ్ అనదర్ గ్రేట్ మిరికల్ ఎట్ ద టైమ్ ఆఫ్ డివైడింగ్ ద రెడ్ సీ ఎర్ర సముద్రమును పాయలు చేసే సందర్భంలో దేవుడు మరొక అద్భుత కార్యాన్ని జరిగించారు దెన్ ఎట్ మారా తర్వాత మారాకు వచ్చినప్పుడు వెన్ ప్రాబ్లెమ్ కేమ్ రిగార్డింగ్ వాటర్ హీ పర్ఫార్మ్ అన దర్ మెరేక్ మిల్ గురించిన సమస్య వచ్చినప్పుడు మరొక అద్భుత కార్యం చేసినారు నౌ దే రీచ్డ్ ఏలీమ్ ఇప్పుడు వారు ఏలీమ్కు చేరుకున్నారు ఎట్ మారా ఆల్సో వెన్ మోజెస్ ఫేస్డ్ ది డిఫికల్ట్ సిట్యువేషన్ హి ప్లేడ్ మారాలో కూడా మోస్టే కష్టమైన పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు ప్రార్థన చేసినారు దట్ ఈజ్ వాట్ వీ ఆల్ సో షుడ్ టూ అదే మనం కూడా చేయవలసింది వెన్ వి ఆర్ ఇన్ నీడ ఇ నీడ్ అండ్ పెయిన్ మనం అక్కర్లో ఉన్నప్పుడు నొప్పి బాధలో ఉన్నప్పుడు మస్ట్ ప్రే ప్రార్థన చేయాలి ఆఫ్టర్ గాడ్ స్వీట్నింగ్ ద వాటర్స్ దే రీచ్డ్ ఏలీమ్ దేవుడు ఆ నీటిని మధురంగా మార్చిన తర్వాత చేరుకున్నారు సో ఇన్ మిస్ట్ ఆఫ్ దేర్ బిటర్నెస్ అండ్ హర్ట్ యాజ్ ఎ హీలర్ దట్ రాఫా వారు చేదు మరియు గాయపరిచేటువంటి పరిస్థితుల ద్వారా వచ్చిన సందర్భంలో అక్కడ దేవుడు చెప్తాడు నిన్ను నేను స్వస్థపరిచివా రాఫాగా ప్రత్యక్షపరచుకున్నాడు దేవుని పిల్లలంగా ఈ అరణ్యం అనే ఈ లోక యాత్రలు మనం సాగుతుండగా మనకి ఈ స్వస్థత అనేది అవసరం అవుతుంది అవర్ హీలింగ్ ఈజ్ మోర్ సీరియస్ మన స్వస్థత అనేది మరింత తీక్షణమైనది బికాస్ వీ నీడ్ ఫిజికల్ హీలింగ్ ఇమోషనల్ హీలింగ్ అండ్ అబౌవ్ ఆల్ ద స్పిరిచువల్ హీలింగ్ ఎందుకనగా మనకు భౌతిక సంబంధమైనవి ఉద్రేకపరమైనవి అన్నిటికన్నా ఎక్కువగా ఆత్మ సంబంధమైన స్వస్థతలు మనకు అవసరం ద లార్డ్ హీల్స్ ఇమోషనల్ హర్ట్స్ అండ్ బ్రోకెన్ హార్ట్స్ దేవుడు చూడండి ఉద్రేకాలను బట్టి గాయపరచబడినటువంటి ఆ హృదయం ఆ గుండెను కూడా స్వస్థపరచవాడు మెనీ పీపుల్ అరౌండ్ అస్ దే ఆర్ హ్యావింగ్ దే ఆర్ ఫిజికల్లీ స్ట్రాంగ్ అండ్ దే ఆర్ ఎంజాయింగ్ సౌండ్ హెల్త్ బట్ ఆఫెన్ దే ఆర్ లీడింగ్ లైఫ్స్ విత్ ఇమోషనల్ ఇమోషనల్ హర్ట్స్ అనేక పర్యాలు మన చుట్టూ ఉన్నవారు వారు భౌతికంగా ఆరోగ్యంగా ఉన్నవారే

The psalmist says in 147.3, 3 కీర్తన 3వ వచనములో కీర్తనకారుడు చెప్తున్నాడు He heals the broken hearted and binds up their wounds 147.3 3 కీర్తన 3వ వచనము అంటాడు గుండె చెదరిన వారిని ఆయన బాగుచేయవాడు వారి గాయములు కట్టువాడు Whatever pain we are carrying around we need to hand it over to the healer మన ఎట్టి బాధలో వేదనలో ఉన్నా స్వస్థపరిచే వాని చేతికి పరిస్థితులు అప్పగించారు ఆల్ దిస్ ఫీలింగ్స్ ఇన్సైట్ అయితే కొంతమంది ఇలాంటి అనుభూతులన్నీ కూడా కలిగి ఒక

కేవలం దేవుని యొక్క వాక్యమే నిలిచి ఉండేటువంటి ఆదరణని మనకి కలుగజేస్తుంది అన్న విషయానికి మనం అందరం కూడా అనుభవపూర్వకంగా అనుభవించాం ద హోలీ స్పిరిట్ ఈస్ అవర్ కంఫర్టర్ పరిశుద్ధాత్మయే మనల్ని ఆదరించేవాడు ఇండవెల్లింగ్ హోలీ స్పిరిట్ యూజింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ గివ్స్ అస్ కంఫర్ట్ అండ్ దట్ కంఫర్ట్ ఇస్ అ లాస్టింగ్ కంఫర్ట్ అంతరంగంలో నివసించే పరిశుద్ధాత్మ దేవుడే అలాంటి ఆదరణను మనకి ఆ ఆదరణ చేతనే మనం ఆదరించబడతాం నాట్ ఓన్లీ ఎమోషనల్ హీలింగ్ కాబట్టి ఏదో ఉద్రేగపరమైనటువంటి స్వస్థత మాత్రమే కాదు ఫిజికల్ హీలింగ్ యాజ్ వెల్ భౌతిక సంబంధమైన స్వస్థత కూడా సమఫసర్ ఎక్స్‌పీరియన్స్ టఫ్ టైం రైట్ నౌ యాస్ వి ఆర్ హావింగ్ ఫిజికల్ డిఫికల్టీస్ సచ్ యాస్ సిక్నెస్ ఫైనాన్షియల్ కన్స్ట్రైంట్స్ ఎట్ మనలో కొంతమంది ఈరోజు ఇప్పుడు కూడా భౌతిక పరమైనటువంటి అనారోగ్యం ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల గుండా వెళ్తూ ఉంటారు ఇట్ కెన్ బి ఎ పర్సనల్ పెయిన్ ఆర్ మే బి సమ్ ఫ్యామిలీ మెంబర్ ఇస్ సఫరింగ్ వ్యక్తిగతంగా నీవు బాధ అనుభవిస్తున్నావు లేదా నీ కుటుంబస్తుల్లో ఎవరైనా ఇలాంటి బాధల్లో ఉండొచ్చు బ్యారింటియర్స్ కన్నీళ్లలో ఉండుంటాం ఇన్ కేస్ ఆఫ్ కింగ్ హెజకియా ఇన్ టూ కింగ్స్ ట్వంటీ రెండవ రాజుల గ్రంథం ఇరవై అధ్యాయంలో హిజకియా విషయానికి వస్తే వీ రీడ్ దట్ ద కింగ్ బికేమ్ వెరీ సిక్ అండ్ అబౌట్ టు డై ఇక్కడ జరిగింది ఏంటిది రాజు రోగి అయినాడు ఇక చావ సిద్ధమై ఉన్నాడు ద ఐజోమ్ టు ద కింగ్ ఎట్ ద కమాండ్ ఆఫ్ గాడ్ యషయ ప్రవక్త దేవుని ఆజ్ఞ ప్రకారము ఆ యొక్క వార్తను అందించడానికి బట్ ద ఫర్వెంట్ అండ్ ఇంటెన్స్ ప్రేయర్స్ ఆఫ్ హిజికియా నాట్ ఓన్లీ బ్రాట్ హీలింగ్ ఫ్రమ్ ద డిసీజ్ బట్ గాడ్ ఎక్స్టెండెడ్ హిజ్ లైఫ్ స్పాన్ ఆల్సో బై అనదర్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే ఎంతో ఆసక్తిగా తీవ్రంగా హిజికే రాజు చేసిన ప్రార్థన ఫలితంగా భౌతికమైనటువంటి శరీర సంబంధమైనటువంటి స్వస్థత మాత్రమే లభించడం కాకుండా తన యొక్క ఆయుష్ మరొక పదిహేను సంవత్సరాలు పొడిగించబడి రిలేషన్ టు ద ఫిజికల్ హీలింగ్స్ వీ కెన్ సీ మెనీ ఎగ్జాంపుల్స్ ఇన్ ద గాస్పుల్స్ భౌతిక సంబంధమైన స్వస్థతలు మాటకు వస్తే సువార్తల్లో అనేక సందర్భాల సంఘటనలు ఉన్నాయి అపోస్తుల కార్యంలో కూడా అలాంటి సంఘటనలు జరిగాయి ఫైనల్లీ ఏరియా నీడ్ హీలింగ్ ఈస్ ఇన్ ద చివరిగా మూడవదిగా మనకి స్వస్థత అవసరమైనటువంటి సందర్భము భాగము ఆత్మ సంబంధమైన స్వస్థత దిస్ దిస్ మోర్ ఇంపార్టెంట్ ఆఫ్ త్రీ ఆఫ్ స్వస్థింగ్ కాబట్టి సంబంధించి ఈ ఈ మూడు విషయాల్లో కూడా మూడవది చాలా ప్రాముఖ్యమైన సిన్ఫుల్ నేచర్ ఫ్రమ్ మేడం ఆ నుండి సంతరించుకున్న పాప స్వభావాన్ని బట్టి ఆత్మీయంగా మనకి స్వస్థత అవసరం అనే సంగతి దేవుడికి తెలుసు ఆల్సో డిసీట్ఫుల్ హ్యూమన్ హార్ట్ హెస్ మెన్షన్ జెరెమియా సెవెంటీ నైన్ అంతే కాకుండా ఎరెమియా పదిహేడు తొమ్మిదిలో రాసిన ప్రకారము ఘోరమైన వ్యాధి గల హృదయం కలిగిన వారమ్మ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దేర్ ఈస్ నో రైచియస్ పర్సన్ నాట్ ఈవెన్ వన్ దాని ఫలితంగా నీతి మంతుడు లేడు ఒక్కడు కూడా లేడు దెన్ హౌ కెన్ వి ఎక్స్పీరియన్స్ ది స్పిరిటియల్ హీలింగ్ వారు అలాంటప్పుడు ఆత్మ సంబంధమైన స్వస్థత ఎలా పొందగలమో లార్డ్ సావరస్ స్పిరిటియల్ సిక్స్ ఎయిట్ అండ్ ప్రొవైడెడ్ ద హీలింగ్ అండ్ ద హోల్నెస్

నాట్ ఎన్ బట్ ద ద ద వెరీ గాడ్ ఆఫ్ ఆఫ్ గాడ్స్ అండ్ ఆన్ క్రాస్ బై హిస్ బ్లడ్ ఫర్ రెమిషన్ అయితే కొత్త నిబంధనకు వస్తే ఎంత అంటే ఇక్కడ జంతువులని బలిగా అర్పించడం కాదు కానీ దేవాది దేవుడు తానే స్వయంగా దిగి వచ్చి తానే బలిగా అర్పించబడి తన ఫర్ ద రెమిషన్ ఆఫ్ మన పాపంలో స్వరక్తము కాబట్టి యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులుగా చేస్తుంది. హీలింగ్ ఇస్ రెడీలీ అవైలబుల్ విత్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆత్మ సంబంధమైన స్వస్థత యేసుక్రీస్తు రక్తము ద్వారా ఇప్పుడు అందుబాటులో ఉంది. హిస్ ది హెవెన్లీ ఫిజిషియన్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ హీలింగ్. అన్ని రకాల స్వస్థతల కొరకై పరసంబంధమైనటువంటి వైద్యుడు ఆయన. దెర్ఫోర్ డీర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. కాబట్టి ప్రియమైన సహోదరి సోదరులారా వెదర్ యు ఆర్ హర్ట్ ఎమోషనల్లీ ఒకవేళ అను మానసికంగా నువ్వు ఉ ఉద్రేగపూరితమైన గాయాలు పొందునావా ఆర్ ఫిజికల్లీ ఆర్ స్పిరిట్యూవల్లీ లేదా భౌతికంగా కానీ ఆత్మ సంబంధమైనటువంటి గాయాలు పొందుతున్నావా ఓన్ టూ ద లాడ్ హూ హీల్స్ యూ రైట్ నా ఇప్పుడే నేను స్వస్థపరచగలిగేటువంటి ఆ దేవుని వైపుకి మరలకో ఈ జెహోవా రాఫా ఆయన యెహోవా రాఫా యు నీడ్ నాట్ కంటిన్యూ ఇన్ ఎనీ సిక్నెస్ ఇక్కడ నువ్వు ఏ అనారోగ్యంతో కొనసాగే అవసరం లేదు దెర్ ఇస్ నో డిసీజ్ వుచ్ హీ కెనాట్ హీల్ ఆయన బాగు చేయలేనిదంటూ రోగమేమి లేదు అండ్ ఈ హీల్స్ ఫ్రీలీ అండ్ అన్ కండిషన్ అంతే ఆయన ఆయన నీకు ఎంతో ఉచితముగా

God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel, John Victor Hebron.